బ్రిడ్జ్ నిర్మించి ఆదుకోండి సార్ అంటూ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని బోగోళ్లు గ్రామ ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా బోగోళ్లు నుంచి రైల్వే స్టేషన్ కు మరియు జాతీయ రహదారి 44 కు చేరుకోవాలంటే నడుములోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. బోగోళ్లు చెరువు నిండిన తర్వాత తూము నుండి నీరు బయటకు రావడం జరుగుతుంది. ఈ నీరు క్రింద ప్రాంతాల చెరువులకు వెళ్లడం జరుగుతుంది. సంబంధిత అధికారులు తప్పకుండా కల్పించుకొని బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో నిర్లక్ష్యం వహించిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. సర్పంచ్ అమర్నాథ్ గౌడ్ ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. అనునిత్యం ఈ దారి గుండా పొలాలకు కూడా రైతులు వెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు నడుములతో నీటిలో నడుచుకుంటూ వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వెలిబుచ్చారు. సంబంధిత అధికారులు కల్పించుకొని నూతన నిర్మాణం చేపట్టి తమను ఆదుకోవాలని బోగోలు గ్రామ ప్రజలు వేడుకున్నారు.